నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రపంచవ్యాప్తంగా ఒక్క సండేనే హాలిడేగా ఎందుకు జరుపుకుంటారు వేరే రోజులైనా సోమవారం మంగళవారం వాటిని ఎందుకు జరుపుకోరు ఈ రోజు సెలవుని ఎప్పుడు ఎలా డిక్లేర్ చేశారు ఎవరి వల్ల ఇదంతా జరిగింది మనమందరం ఆదివారం ఎప్పుడొస్తుంది అని ఎంతో ఎదురు చూస్తుంటాం ఎందుకంటే ఆదివారం సెలవు కాబట్టి ఆరు రోజులు కష్టపడి ఏడవ రోజైన ఆదివారం విశ్రాంతి తీసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు ఈ ఆదివారం అన్ని ఫ్యాక్టరీలకు స్కూళ్లకు కాలేజీలకు సెలవు ఉంటుంది సండేని ఫండేగా చెప్పుకుంటారు కూడా భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలలో సండేని సెలవు దినంగా జరుపుకుంటారు కానీ ఈ సెలవు ఎలా వచ్చిందో అందరికీ తెలియకపోవచ్చు అయితే దీనికో చిన్న కథ ఉంది ఈ ఆదివారం సెలవు అనేది నారాయణ మేఘాజీ లోఖండే అనే మహానుభావుడి పుణ్యం ఆ మహాపురుషుడు బ్రిటన్ వారితో పోరాడితే మనకు ఆదివారం సెలవు రోజుగా ప్రకటించారని అంటారు ఆ పోరాటం కూడా ఒక వారమో ఒక నెల కాదు ఏకంగా ఎనిమిదేళ్లు పోరాటం చేశాడు నారాయణ మేఘాజీ జ్యోతిరావు పూలే ఉద్యమంలో కార్యకర్త మాత్రమే కాకుండా కార్మిక నాయకుడు కూడా బ్రిటిష్ వారి హయాంలో వారానికి ఏడు రోజులు పనిచేసేవారు నారాయణ మేఘాజీ వారం రోజులు మన కుటుంబం కోసమే కష్టపడుతున్నామే కానీ ఏ సమాజం వలన మనకు నౌకరీ దొరికిందో ఆ సమాజ సమస్యలపై దృష్టి పెట్టేందుకు ఒకరోజు కావాలని అందుకు ఒకరోజు సెలవు కావాలనే ప్రస్తావన పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచాడు ఈ విషయాన్ని గ్రహించిన నారాయణ మేఘాజీ లోఖండే మన దేశంలోని ప్రజలకు కూడా సెలవు కావాలనే నినాదాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో లేవనెత్తాడు ఈ ఉద్యమం ఎనిమిదేండ్లు సాగింది అలా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఉద్యమ చివరి దశలో ఒక మహా ఉద్యమంగా వేల ప్రజలు అఖండ భారతావని మొత్తం ఈయన నాయకత్వ ఆందోళన చేశారు ఈ ఉద్యమానికి అప్పటి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు కూడా తోడు నిలిచారు అంతటి మహా ఉద్యమానికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై జూన్ పదవ తేదీన వారి దేశాల మాదిరిగా ఆదివారం సెలవు రోజుగా ప్రకటించింది ఈ విధంగా మన దేశంలో ఆదివారం సెలవు వచ్చింది ఇదే విధంగా మెల్లిమెల్లిగా బ్రిటిష్ వారు వ్యాప్తి చెందిన ప్రతి దేశంలో కూడా ఆదివారమే సెలవు అనే పద్ధతిని ప్రవేశపెడుతూ వచ్చారు ఈ విధంగా భారతదేశంలో జరిగిన మొట్టమొదటి కార్మిక ఉద్యమ నేతగా నారాయణ మేఘాజీ లోఖండే గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ ఉద్యమం తరువాత కూడా కార్మికుల బాగుకై నారాయణ మేఘాజీ లోఖండే గారు ఎన్నో కార్మిక ఉద్యమాలు చేశారు అవేంటంటే మధ్యాహ్నం అరగంట భోజన విరామం పనివేళ్ల సమయాన్ని ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం సూర్యాస్తమయానికి ఉదించడం కూడా అలాంటి ఉపయోగాలు సాధించాయి తన ఆఖరి రోజుల వరకు కార్మికుల సంక్షేమానికి సంఘ సంస్కరణకు పాటుపడి పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఫిబ్రవరి తొమ్మిదిన ముంబై నగరంలో మేఘాజీ లోఖండే డే కనుమూసారు ఆ మహానుభావుడు చేసిన విశేష కృషిని గుర్తించిన మన దేశ ప్రభుత్వం రెండు వేల ఐదులో నారాయణ మేఘాజీ లోఖండే గారి జ్ఞాపకార్థం ఒక పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది కానీ మేఘాజీ ఆశయం నెరవేరలేదు ఏ మందో తప్ప సామాజిక సమస్యలపై దృష్టి పెట్టటం లేదు ఆదివారం సెలవు ఇంకా మీరు ఏమనుకుంటున్నారో గురించి మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి